హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు అయితే ఒక మంచి షాపింగ్ వీడియో అయితే చూద్దామండి. సో వంటగదిలోకి ఉపయోగపడే గ్రాసరీస్ వేసుకునే బాటిల్స్ దగ్గర నుంచి పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఈ షాప్ ఎక్కడ ఏంటి అనేది నేను ఈ వీడియో చివర మెన్షన్ చేస్తాను, చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఎయిర్ కంటైనర్ బాక్సులు అండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసుకునే బాక్సులు అన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా రకాల బాక్సులు అయితే ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. చూసారు కదా, చూడడానికి మనకి గ్లాస్ ఐటెంలా ఉంటుంది, కానీ ఇవి ప్లాస్టిక్ అండి. సో క్వాలిటీ అన్నమాట, మంచి క్వాలిటీ బాక్సులు అన్నమాట, చాలా బాగుంటాయండి. సో ఇవి మనకి సైజులు అన్ని సైజులు ఉంటాయన్నమాట, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. సో ఇక వీటి కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ మీద నేను కాస్ట్ షోరూమ్ వాళ్ళని కనుక్కొని చెప్పడం చాలా కష్టం, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, టెప్పర్వేర్ బాక్సులు టైప్లో ఉన్నాయండి. ఈ బాక్సులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ రెండు బాక్సులు వచ్చేసి 429 అని ఉంది. సో ఇక్కడైతే ఆఫర్ అంటూ ఉండదండి, ఇక్కడ ఏ కాస్ట్ అయితే ఉంటుందో అదే కాస్ట్కి ఇక్కడ సేల్ చేస్తారు. అలాగే ఇడ్లీ పిండి, దోశల పిండి రుబ్బుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బాక్సులు అండి ఇవి. సో ప్రతి ఐటెం కూడా చాలా బాగుందండి. ఒక్క షాప్కి వచ్చామంటే చాలండి, మనకి వంటగదిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా, కుక్వేర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్నవి కర్రీస్ మనం స్టోర్ చేసుకునే బాక్సులు అన్నమాట ఇవి. ఇవి మాత్రం గాజు ఐటమ్సేనండి. సో ఈ బాక్సులు కూడా చాలా బాగున్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఇందులో, చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో చాలా వెరైటీలు ఉన్నాయి. ఏవైనా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కెటిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ కెటిల్స్. వీటిల్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి, మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అలాగే కాఫీ కప్స్ అన్నమాట, ఈ కప్పులు అయితే ఇలా స్టాండ్తో సహా అమ్ముతారటండి. సో చాలా బాగున్నాయి. ఇంకా గాజు ఐటమ్స్ అయితే ఇంకా ఎన్ని వెరైటీలు ఉన్నాయోనండి. అలాగే ఫ్రూట్ జ్యూస్ తాగే గాజు గ్లాసులు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి. సో కాస్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉందండి ఇక్కడ, కాకపోతే ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ అన్నమాట. వీటిల్లో కూడా చాలా గాజు గ్లాసుల్లోనే మనకి సైజెస్ చాలా వెరైటీలే ఉన్నాయి. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మనకైతే ఇవి విడివిడిగా ఇవ్వరు, సెట్ల లెక్క ఇస్తారనమాట. చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి. గాజు గ్లాసులు అయితే చాలా బాగున్నాయి. అసలు మనం డైనింగ్ హాల్ దగ్గర పెద్ద షోకేస్లు ఏమైనా ఉంటే కనుక చక్కగా ఇలాంటివన్నీ కూడా తీసుకొని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ చూడండి, కాఫీ కప్స్ అలాగే మిల్క్ వేసుకొని తాగే కప్స్ చాలా బాగున్నాయి. ఇవైతే మనకి విడివిడిగానే ఇస్తారట, ఏపీస్ కాఫీస్ అన్నమాట. సో ఒక్కొక్కటి వచ్చేసి 150, 200 అలా సైజులను బట్టి కాస్ట్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి, వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా పింగాణి గాజు గ్లాసులు ఏంటి, పింగాణి కప్స్ ఏంటి, సో అన్నీ కూడా చాలా వెరైటీలు ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో. సో ఇక లేట్ చేయకుండా ఈ షాప్ ఎక్కడ తెలుసుకుందామండి. ఈ షాప్ వచ్చేసి వైజాగ్ మద్దిలపాలెంలోని సిఎంఆర్ సెంటర్లో హోమ్ టౌన్ అండి. సో చాలా పెద్ద షాప్ అన్నమాట, ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. మొత్తం మనకు కావాల్సిన కిచెన్ వేర్ అంతా కూడా ఒకే షాప్లో దొరుకుతుంది. సో మనకి అన్నీ కూడా చాలా వెరైటీ మోడల్స్లో ఉంటాయన్నమాట ఇక్కడ. ఈ గాజు కప్స్ కూడా చాలా కలర్స్లో ఉన్నాయండి, బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, ఇలా రకరకాల కలర్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవి సింగిల్ పీస్ ఇస్తారు లేదా సెట్ల అయినా ఇస్తారంట. సో మనకు కావాలి తీసుకోండి. ఇంక ఇవైతే చాలా కలర్స్లోనే ఉన్నాయండి, చక్కగా మంచి మంచి కప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, ఐస్ క్రీమ్ కప్స్ లాగా వాడుకోవచ్చు వీటిని. అలాగే వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, ఇలాగా బౌల్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. వీటికి చిన్న చిన్న క్యాప్స్ కూడా వస్తాయి. చక్కగా ఏవైనా కానీ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి.
వీటిల్లో అయితే చక్కగా బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ అలా చాలా కలర్స్ మనకి ఇవి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పింగాణి సెట్స్, ఈ ట్రేస్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్, అలాగే చిన్న చిన్న బౌల్స్ అన్నమాట, కప్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి మామూలుగా అయితే సెట్లు లెక్కిస్తారటండి, మొత్తం డైనింగ్ సెట్ లాగా వస్తుంది. ఒక 6 ప్లేట్స్, అలాగే 6 డిన్నర్ ప్లేట్స్, 6 ఏమో టిఫిన్ ప్లేట్స్, అలాగే కర్రీస్ అవన్నీ వేసుకునే బౌల్స్ లాగా అవి ఒక 6, అలాగే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే బౌల్స్ అన్నీ ఇస్తారు. సో ఈ బౌల్ చూడండి ఎంత బాగుందో, చూడడానికి గ్రానైట్ బౌల్లా ఉంది, చాలా బాగుంది బౌలు. ఇక వీటిల్లోనే వైట్ కలరు ఎక్కువగా ఉన్నాయి, అలాగే టిఫిన్ ప్లేట్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న కప్స్ అన్నమాట, ట్రేస్లో పెట్టేసి ట్రేలో పెట్టేసి ఉన్నాయి చిన్న చిన్న కప్స్. అలాగే చిన్న చిన్నవి ఫుడ్ ఐటమ్స్ మనకి కర్రీస్, రైస్ పెట్టుకునే బౌల్స్, స్పూన్స్, అలాగే మంచి మంచి ట్రేస్ చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ చూడండి వైట్ కలరు, రెడ్ కలరు, గోల్డ్ కలర్ బార్డర్ తోటి మంచి ఫినిషింగ్ తోటి వచ్చాయి. సో ఇది వచ్చేసి 9,966 అని ఉంది, 9,995 అని ఉందండి ఈ సెట్ అంతా కూడా. ఇంక ఈ షాప్లో అయితే ఆఫర్స్ అయితే ఏమీ లేవండి, ఇంకా ఇక్కడ ఉన్న కాస్ట్ పెట్టే మనం తీసుకోవాలి. కాకపోతే ఏంటి ఇంత కాస్ట్ అని అంటే, ఇవి చాలా మంచి మెటీరియల్తో చేస్తారటండి, సో ఆ మెటీరియల్ కాస్ట్ బోల్డ్ అవుతుందంట, సో వాటి వల్ల ఇది ఇవి చాలా ఎక్కువ రేటు అనేసి అన్నారు. ఇక్కడ చూడండి చిన్న బౌల్స్ ఎంత బాగున్నాయో, వైట్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్గా కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఆకేషన్స్ అప్పుడు కనుక వీటిని యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఏవైనా సరే పింగాణి ఐటమ్స్ అంటే మనం కొంచెం చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి, ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా లుక్ చాలా బాగుంటుంది. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇంక ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నప్పుడు వీటిని మనం చాలా రఫ్గా హ్యాండిల్ చేసి వాడామనుకోండి పగిలిపోతాయి. సో అందువల్ల వీటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో టీ కప్స్, ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి, అసలు ఒక వెరైటీ కాదు చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న సాసర్లతో కలిపి ఉన్నాయి. సో సైజెస్ కూడా ఉన్నాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు కప్స్ వరకు అన్ని రకాలు ఉన్నాయి, వెరైటీ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వైజాగ్లోని సిఎంఆర్ హోమ్ టౌన్లో ఇంకా మనకు కావాల్సిన కిచెన్ వేర్ అంతా కూడా ఒకే దగ్గర కొలువుదీరి ఉంటుందండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టీల్ ఐటమ్స్ పెడతాను, అవి కూడా చాలా బాగున్నాయండి. స్టీల్ ఐటమ్స్ కూడా మనకి కిచెన్లో వంట పాత్రలు చాలా వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. సో చాలా బాగున్నాయండి ఇవైతే. ఇలా విడివిడిగా అయితే ఇవ్వరటండి, సెట్లు లెక్కే ఇస్తారు. సో విడిగా విడిగా తీసుకునే ఐటమ్స్ ఒక కాస్ట్ ఉంటున్నాయి, ఇలా సెట్లు లెక్క తీసుకునేవైతే ఒక కాస్ట్ ఉంటున్నాయి. ఇక్కడ చూడండి టిఫిన్ ప్లేట్స్ ఎంత బాగున్నాయో, డిన్నర్ ప్లస్ టిఫిన్ ప్లేట్స్ కూడా మనకి ఇక్కడ చక్కగా మంచి కలర్ వైట్ కలర్లో బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి, ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా ఇలా మనకి సెట్ లెక్క అయితే ఇస్తారట. సో మంచి క్వాలిటీ అండి, చాలా బాగున్నాయి వెరైటీ. సో నేను ఇక్కడ చూసిన వెరైటీలు అయితే ఏ షాప్లో చూడలేదండి. ఇక్కడ ఒక్కసారి మనం ఈ షాప్లోకి ఎంటర్ అయ్యామంటే మనకు కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయన్నమాట. వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే ఒకసారి సిఎంఆర్ సెంటర్లో హోమ్ టౌన్లో ఒకసారి విజిట్ చేయండి. సో చాలా చాలా బాగున్నాయండి కిచెన్ వేర్స్ అయితే, ఒక ఐటెం కాదు చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా వాళ్ళే మనకి గిఫ్ట్ ప్యాక్ లాగా కూడా చేసేసి ఇస్తారనమాట. ఇవి పిక్కిల్స్ వేసుకునే జాడీలు అండి, చిన్న జాడీ నుంచి పెద్ద జాడీ వరకు చాలా వెరైటీలు ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి, అసలు ఎంత బాగున్నాయో న్యాచురల్గా పచ్చడి జాడీలు మనకి ఇలా చక్కగా అందంగా ఉన్నాయన్నమాట. సేమ్ ఆ పచ్చడి జాడీలకి మ్యాచింగ్ అయ్యే ప్లేట్స్ అన్నమాట, టిఫిన్ ప్లేట్స్, అలాగే కప్స్ కెటిల్స్తో కలిపి కప్స్ అన్నమాట, కాఫీ కప్స్. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, చక్కగా మంచి మంచి కలర్స్ తోటి చాలా వెరైటీలు ఉన్నాయండి. పింగాణి ఐటమ్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయండి, చాలా వెరైటీలు ఉన్నాయి.
ఇవి చూడండి, కాఫీ కప్పు సాసర్లు ఎంత బాగున్నాయో. ఇలా చక్కగా చెప్తూ పోతే ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఒకసారి ఈ షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అసలు ఇంకా మనకి ఈ షాప్లో ఒక 4-5 గంటలైనా సరే అలాగ ఈ ఐటమ్స్ అన్నీ చూడాలనిపిస్తుంది. సో ఒక ఐటెం కాదు, ఎన్నో వందల వేల రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో చూడడానికైతే చాలా బాగున్నాయి. సో కాస్ట్ మరి ఎక్కువగానే ఉంటున్నాయి, క్వాలిటీ మంచి క్వాలిటీ అని చెప్పేసి అంటున్నారు. సో నేను ప్రతిదీ నేను ఇక్కడ మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేయడం అవ్వలేదు కాబట్టి, మీరు ఒకసారి షోరూమ్ను విజిట్ చేసి చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకొని తీసుకొచ్చుకోవచ్చు. చాలా బాగున్నాయి, చాలా వెరైటీలు ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ చూద్దాం. Thank you.